రక్షణకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని తెలంగాణ డీజీపీ జితేందర్ అన్నారు. రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో, డేటా సెక్యూరిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హ్యాక్థాన్ 2024 కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ హ్యాక్థాన్లో దేశ విదేశాల నుంచి సుమారు 10,000 మంది పాల్గొనడం సంతోషంగా ఉందని, భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రస్తుతం డిజిటల్ సైబర్ సెక్యూరిటీ ప్రధానమైనదని, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటైనప్పటి నుంచి చాలా కేసులను ఛేదించామని ఈ సందర్భంగా డీజీపీ తెలిపారు. సైబర్ నేరగాళ్ల నుంచి ప్రజలకు తిరిగి నగదు చెల్లింపులు చేశామన్నారు. గత ఏడాదిలో సైబర్ క్రైమ్ వల్ల డబ్బు కోల్పోయిన బాధితులకు 150 కోట్లను సైబర్ సెక్యూరిటీ బ్యూరో ద్వారా తిరిగి అందజేశామని తెలిపారు. ఇక బంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్లో నిఘా పెట్టామని జితేందర్ తెలిపారు. నగరానికి అక్రమంగా వస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు తెలంగాణ పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని డీజీపీ స్పష్టం చేశారు. అండర్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏ హ్యాకథాన్ హస్ బీన్ ఆర్గనైజ్డ్. హ్యాకథాన్ 10,000 పార్టిసిపెంట్స్ ఉన్నారు. ఇది 10,000 పార్టిసిపెంట్స్ 29 స్టేట్స్ ఇన్ ఇండియా అండ్ ఓవరాల్ 20 కంట్రీస్ అక్రాస్ ది వరల్డ్ 10,000 పార్టిసిపెంట్స్ ఉన్నారు. డెఫినెట్లీ ఇది చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ ఉంటుంది అండ్ డిపార్ట్మెంట్కి తర్వాత పార్టిసిపెంట్స్కి నాలెడ్జ్ షేరింగ్ ఉంటుంది. తర్వాత కొన్ని కొత్త కొత్త విషయాలు బయటపడతాయి. అది ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ ఫైటింగ్ ది సైబర్ క్రైమ్ అండ్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ. సో ఐ కంగ్రాచులేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆఫ్ తెలంగాణ. అట్లా ఒక పెద్ద హెకథాన్ ఆర్గనైజ్ చేశారు. తర్వాత అది హెకథాన్ చాలా రోజులు పడతాయి. 22కి టోటల్ ఫైనల్ రిజల్ట్ వస్తుంది. దాంట్లో 5 టాప్ పార్టిసిపెంట్స్ ఫ్రమ్ తెలంగాణ, 5 టాప్ పార్టిసిపెంట్స్ ఫ్రమ్ ఇండియా అండ్ 5 టాప్ పార్టిసిపెంట్స్ ఫ్రమ్ వరల్డ్. అందరికీ